ప్రజల ఆవేదన కూడా ఎలా ఉందో మనం అందరికీ తెలుసుకుందాం. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు అందాయి అవన్నీ కూడా మనం ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. అమ్మ మీ మాది వీకోట సార్. మేము సానా ఇండ్ల నుంచి ఉండం. మేము గుడిసెలోనే ఉండం. ఆడ నీళ్ళు లేదు, వాకిల్ లేదు, ఏం లేదు, ఒక జమీన్ లేదు. మేము సికారి వాళ్ళు, మేము పిన్ను సుది అమ్మేవాళ్ళు. మాకు ఒక ఇల్లు ఇస్తే మీకు సానా దండం ఉంటాయి సార్. మేము ఎన్నో సంవత్సరం నుంచి ఉండం వీకోటలో. ఎందుకే ఓట్లు వేస్తూ ఉండం? మేము చచ్చినట్టుగా మేము వైఎస్ఆర్కే ఓట్లు వేసేది. మాకు ఒక ఇల్లు సాయం చేయండి సార్. మీ వాళ్ళు అయితే బోల్ మొసం బోల్ బోల్ మేము కూడా సార్ కడకలు వేసి ఉండే వైఎస్ఆర్ హాస్టల్లో కడకలు వేసి ఉండే సార్. ఏం చేసేది? 15 ఏళ్ళు కడకలు ఏడు వేసి 7 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుండే. మాకు ఇల్లు సాంచి కాలేదు సార్ బోల్ బే బోల్ 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 అలా అనుకోని సార్. మాకు ఇంకా ఇల్లు లేదు సార్. మాకు బిడ్లు పాపలు ఒక వాన వచ్చేది కూర్చొంతా తడిచిపోతుంది సార్. మాకు ఇల్లు తోటలో మాకు ఇల్లు లేదు, వాకి లేదు, గుడిచిలో ఉండం. మేము ఎన్నో ఉండం, 40 గుడిచిలో ఉండం. ఎవరిని మమ్మల్ని పట్టించి చూసేయలేదు సార్. ఎన్ని సంవత్సరం నుంచి వీకోటలో ఉండం. మాకు ఒక ఇల్లు లేదు, వాకిల్ లేదు. మేము ఎన్ని సంవత్సరం నుంచి ఇట్లే ఉండాలా సార్? ఎమ్మెల్యే మా వల్ల చూసినే లేదు, మాకు పట్టించి చూసినే లేదు సార్. మేము ఎన్నోసారి అర్జీ ఇస్తాము, ఎవరు మమ్మల్ని పట్టించి చూసే లేదు సార్.